మనుష్యుడై పుట్టినటువంటి ప్రతి వాడు కూడా పూజ చేసి ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలి. పూజ చేయుట అన్న మాటను మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరు పూజ చేస్తాడో వాడు పూజింపబడతాడు. ఇది పాండురంగ మహాత్మ్యమని మీరందరూ విన్నటువంటి పరమద్భుతమైనటువంటి గ్రంథం అది. ఆ పాండురంగ మహాత్మ్యంలో సుశీలాదేవి కథ అని ఒక ఉపాఖ్యానం, అందులో ఒక విశేషం చెప్తారు. సుశీల అని ఒక బ్రాహ్మణ పత్ని, మహాపతివ్రత, ఆమెకి 5 కొడుకులు పుట్టారు. ఆమె ఇంట తిన్నవాడు ఎవరో తెలుసా? అన్నం అడిగి అడిగి వచ్చి తిన్నవాడు సాక్షాత్తు పాండురంగుడు, కృష్ణ భగవానుడు వచ్చి అన్నం తిన్నాడు. అది కూడా ఏం తిన్నాడో తెలుసా? ఆమె భర్త మహాలోభి, ఏమి ఇవ్వడు ఆవిడికి కూడా, తూకం వేసిస్తాడు ఆ పూట కొండుకు తినేవి. ఏదో ఊరు వెళ్ళాడు, సద్యన్నం ఒకటే ఉంది అంది. అమ్మ ఆకలి తాళలేనమ్మా, సద్యన్నమే పెట్టన్నాడు. ఆ సద్యన్నం తినేశాడు, ఇంకా కడుపు నిండలేదమ్మా, పీఠమించి లేవలేను, నాతో ఉన్న బ్రహ్మచారులు వెళ్ళిపోతున్నారు, తొందరగా ఇంకేమైనా ఉంటే పెట్టన్నాడు. నిన్న రాత్రి నా కోసం వండుకున్నది భర్త లేడని సహించక విడిచిపెట్టేశాను. ఆ పదార్థం గిన్నెలో నేను వడ్డించుకుని ముట్టుకుని కొద్దిగా వదిలిపెట్టేసింది, ఉంది పెట్టనా అంది. పెట్టేయను. ఆవిడ ఉచ్ఛిష్టం తిన్నాడు, కాసిపోయిన పదార్థం తిన్నాడు, ఎవరో బహుమానంగా తెచ్చిచ్చిన పిండి వంటలు తిన్నాడు. తిని తన యథారూపాన్ని దర్శనమిచ్చాడు. ఇచ్చి ఎందుకు ఇచ్చానో తెలుసా నీకు ఈ అనుగ్రహాన్ని, ఇంత గొప్ప స్థితిని నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా అని అడిగాడు. ఆవిడికి ఎలా తెలుస్తుంది? ఆయనే చెప్పాడు, నీకు ఎదర 5 కుమారులు కలుగుతారు, వారు ఎందుకు కలుగుతారో, నువ్వు ఈ స్థితిని ఎందుకు పొందావో చెప్తున్నాను విను. ఒకనకొకప్పుడు నేను రాసలీల చేస్తున్నాను కృష్ణ పరమాత్మగా. ఆ రాసలీల చేసేటప్పుడు గోపకాంతలందరితోటి నేను నర్తిస్తున్న సమయంలో నువ్వు దూరంగా ఉన్న నిలబడినటువంటి ఒక హోమ ధేనువు, అంటే దాని పాలతో హోమం చేస్తారు, ఆ హోమ తేనువు గడ్డి మేయడానికి వచ్చినప్పుడు దాని పాలు తీస్తుంటే దాని నొరగ ఎగిరి వెళ్ళి కృష్ణ పరమాత్మ యొక్క తల మీద పడింది. దాని పాల నురుగు వెళ్ళి కృష్ణ పరమాత్మ యొక్క శిరస్సు మీద పడితే అభిషేకం చేసిన ఫలితం ఇచ్చి పరమపతివ్రతవై ఈ జన్మలో సుశీల అన్న పేరుతో పుట్టావు. తెలిసి చేసిందావు? తెలిసి చెయ్యలేదు. కాకతాళీయంగా ఎగిరింది గాలికి నురుగు, కృష్ణుని మీద పడింది రాసలీలలో, కాబట్టి సుశీలగా పుట్టింది. అలాగే పాండురంగ క్షేత్రంలో పండరీపురంలో ఒక విచిత్రం జరిగింది. ఇప్పటికీ చెప్తారు పెద్దలు, స్వామిని అందరూ ఇలా ముట్టుకుని ముట్టుకుని మూర్తి అరిగిపోయిందంటారు. ఆ పాండురంగడు నిలబడి ఉంటే ఆ ఎదురుగుండా కోనేట్లో ఒక హంస ఉండేది. ఆ హంస నీటిలో ఈదులాడుతూ తిరుగుతూ ఉండేది, అందంగా ఉంటుంది హంస, అందరూ చూస్తుండేవారు. ఆ హంస ఈదులాడి 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 ఒక రోజున దేవాలయంలోకి వచ్చింది. పక్షికి ఒక లక్షణం ఉంటుంది, అది నీళ్లలో దిగింది అనుకోండి రెక్కలు అల్లారుస్తుంది, ఇలాగ నీరంతా కూడా దులిపేసుకుంటుంది. అలా హంస ఏం చేసిందంటే రెక్కలు అల్లార్చింది. ఎక్కడికొచ్చి? దేవాలయంలో ముఖమంటపంలోకి వచ్చి అల్లార్చింది. అల్లారిస్తే దాని రెక్కల యొక్క గాలికి ధూళి ఎగిరిపోయింది, నీళ్ళన్నీ కూడా చల్లబడ్డాయి. ఈశ్వరుడు చూశాడు, తెలిసి చేసిందో తెలియక చేసిందో, రెక్కలూపింది ధూళి ఎగిరింది, రెక్కలూపింది నీళ్లు పడ్డాయి, నా గుడి తడి తుడిచి కళాబీ చల్లినటువంటి పుణ్యాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. సుశీలకు కుమారుడవై పుట్టు, విద్వాంసుడవై. ఆ మహాపతివ్రతకి మొదటి కొడుకయ్యింది. ఒక కాకి బలిభుక్కు, దేవాలయ ప్రాంగణంలో 2 చేస్తారు, బలిహరణమని ఒకటి, హోమమని ఒకటి, యజ్ఞశాల ఉంటుంది. యజ్ఞశాలలో చేస్తే సమంత్రకం స్వాహా అని అగ్నిహోత్రుడి యొక్క ఒక భార్య స్వాహాదేవి ద్వారా, అంటే అగ్నిముఖంగా, అందుకే హవ్యవాహరుడని పేరు, దేవతలకి హవ్యం ఇస్తారు. ప్రతిరోజు యజ్ఞం ఇంట్లో చేయలేము, కానీ ప్రతిరోజు దేవాలయంలో యజ్ఞం జరుగుతుంది. మన దేవాలయంలో ప్రతిరోజు గణపతి హోమం జరుగుతుంది. అగ్నిముఖంగా హవిస్సు ఇస్తారు, అగ్నిముఖంగా హవిస్సు పెడుతూ ఉంటుంది కాబట్టి దేవతలు సంతోషించి ఊరంతటిని ప్రశాంతంగా అందరూ శాంతియుతంగా సంతోషంగా ఉండడానికి అనుగ్రహిస్తారు. మూలకందం ఎక్కడుంది? ఇక్కడుంది, ఇక్కడ జరుగుతుంటుంది హోమం. 2వది, బలిభుక్కుల కొరకు బలిహరణం పెడతారు. దేవాలయంలో బలిహరణ మంటపాలను ఉంటాయి, అక్కడికి తీసుకొచ్చి అన్నం నీరు పువ్వు పెట్టుకుని ఎడుతూ ఉంటారు. అలా పెడుతూ వెళ్ళిపోతున్నప్పుడు వాటిని కాకులు పిల్లులు ఇలాంటివి వచ్చి తినేస్తుంటాయి.
అలాగే పాండురంగడి దేవాలయంలో ఒకప్పుడు ఏమైందంటే ఒక కాకి ఆ బలిహరణ మెతుకులు తినడం కోసం లోపలికి వచ్చింది. అది వేగంగా వచ్చి అక్కడ కూర్చుని మెతుకులు తీసుకుని మళ్ళీ ఎగిరి విడిపోవడంలో ఆ రెక్కలు వల్లార్చినప్పుడు ధూళి ఎగిరింది. నువ్వు దేవాలయాన్ని తుడిచావు, తెలిసో తెలియకో, నీకున్న శక్తితో తుడిచావుగా, నీ రెక్కలు ఉపయోగించావుగా. నీ రెక్కలు ఉపయోగించి గుడి తుడిచావు కనుక సుశీలకు రెండవ కుమారుడివి కా. మూడవది ఒక పెద్ద త్రాచుపం, అది దేవాలయం వెనక అతలు నక్కి ఉంది. ఎలక ఒకటి గుడిలోకి దూరింది. ఆ ఎలకని తినడానికి పాము వచ్చింది. ఆ ఎలక తిన్నగా భయపడి పాము వస్తోందని అటు ఇటు పరిగెత్తి అంతరాలయంలోకి వెళ్ళి స్వామివారి పాదపీఠం దగ్గర ఉన్న కన్నంలోకి దూరిపోయింది. ఈ పాము అక్కడ దాకా వెళ్ళి ఎలక కనపడక పడగ ఎత్తి పడగ విప్పింది. ఆ పడగ మీద ఉన్నటువంటి మణుల కాంతి స్వామివారి పాదాల మీద పడింది. నీ పడగ మణికాంతులతో నా పాదములకు నీరాజనమిచ్చావు కనుక సుశీలకి కుమారుడివి కా అనుగ్రహించాడు. ఎలకని పట్టుకుందామని వెళ్ళింది పాము, కానీ పడగ మీద ఉన్న మణుల కాంతుల చేత పాదములకు నీరాజనం ఇవ్వబడింది కాబట్టి ఓ కుమారుడైంది. ఒక తేనెటీగ ఎక్కడి నుంచో ఎగిరొచ్చింది. గుళ్ళంలోకి వస్తుంటాయి తేనెటీగలు. అది ఎగిరి వచ్చి పువ్వు లోపల ఉన్న మకరందం తాగాలనుకుంది. అందులో లిల్లీ పూలు పూజ చేసామనుకోండి తప్పకుండా వస్తాయి. ఆ గొట్టంలా ఉండి తేనె ఉంటుంది, అది తాగడానికి వస్తాయి. అప్పుడే అర్చక స్వామి పూజ చేసి పాదయోహ పాజ్యం సమర్పయామి అని స్వామివారి పాదముల మీద పాజ్యం విడిచిపెట్టాడు. ఆయన పాదములు కడిగినటువంటి నీరు కిందకి దిగి పువ్వులోకి వెళ్ళింది. ఈ తేనెటీగ వచ్చి ఆ పువ్వులో ఉన్న తేనెతో పాటుగా స్వామి పాద్యం కూడా ఓ చుక్క తాగేసి ఎగిరిపోయింది. నా పాద్యాన్ని తీర్థంగా మకరందంతో కలిపి తాగావు కనుక సుశీలకు కుమారుడవు కా. ఒక తేనెటీగ కొడుకై పుట్టింది సుశీలకి. అలాగే ఒక చిలుక, దేవాలయంలో హరిదాసి ఉండేది. ఆవిడ ఎప్పుడు దేవాలయానికి సేవ చేసి స్తోత్రాలు చేసి భజనలు చేస్తూ ఉండేది. అలా చేసేటటువంటి తల్లి ఒకనొక రోజున ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఇంద్రనీలమణులు, ముత్యములు, పగడములు మొదలైన వాటితో చేయబడిన హారాన్ని అక్కడ పెట్టింది. పెంపుడు చిలక ఒకటి ఉంది, అది ఎప్పుడు భగవన్నామని చెప్తుంటుంది ఆ చిలక. అది ఎక్కడెక్కడుతుంది లేని విడిచిపెట్టింది. ఆ చిలకకి ఎంత ఎక్కువచ్చిందో ఈ హారం ఎత్తుకు పరిగెత్తింది. వెనకాతల ఈ హరిదాసి ఆమె పరిచారికలు పరిగెత్తారు. అది అటెగిరింది, ఇటు ఎగిరింది, అటెగిరింది, ఇటు ఎగిరింది. దానికి ఏం ముచ్చట పుట్టిందో ఎగిరిగిరి వచ్చి పాండురంగడి దేవాలయంలో అర్ధమంటపం పైన ఉన్నటువంటి స్తంభం ఎక్కి కూర్చుని తన ముక్కుతోటి ప్రతిమణిని కొట్టింది. కొడితే మణులన్నీ పగిలిపోయి కింద పడ్డాయి. ముత్యాలన్నీ పగిలిపోయి కింద గుండగా పడిపోయి, ఇంద్రనీల మణులు పగిలిపోయి, ఇవన్నీ పడిపోయి కింద పడిపోతే నువ్వు నాకు ముత్యాల ముగ్గులు పెట్టావు కాబట్టి సుశీలకి కొడుకు అవుతున్నావు అని ఒక కొడుకుని చేశాడు. సుశీల నువ్వు ఒక ఆవు, అదిగో వాళ్ళ ఐదుగురు. అది తెలిసో తెలియకో దేవాలయంలో సేవ చేశారు మీరు. మీరు తెలిసి చెయ్యలేదు, తెలిసి చేయకపోయినా రెక్కలల్లార్చినంత మాత్రం చేత అంత ఫలితం ఇచ్చాడు. ఇక మనిషిగా పుట్టినవాడు తెలిసి ఈశ్వరుడి సేవ చేస్తే, దేవాలయానికి సేవ చేస్తే, మన గుడి, నా పూజామందిరం కాదు మన గుడి, మనందరి గుడి కాబట్టి దాన్ని రక్షించుకోవడం మన కర్తవ్యం. మనని ఆయన రక్షిస్తున్నాడు, ఆయన్ని మనం రక్షించక్కర్లా, ఆయన్ని సేవించడం నా ధర్మం. ఈ శరీరం ఆయన ఇచ్చినందుకు ఈ శరీరాన్ని ఆయన సేవలో వెచ్చించాలి. కాబట్టి నేను ఇక్కడికి వచ్చి తుడుస్తాను, నేను ఇక్కడికి వచ్చి కడుగుతాను, ఆయన ఆలయం ముందు ఉండకూడని ముళ్ళ మొక్కలు తొలగిస్తాను, ఆయన దేవాలయానికి పట్టిన బూజులు తొలగిస్తాను, నేను ఆయన దేవాలయం అంతా ఎంతో అందంగా ఉంటే చూసుకుని మురిసిపోతాను, నా తండ్రి ఎంత హాయిగా సంతోషంగా ఉన్నాడో ఇప్పుడు అని ఆనందంతో వెళ్ళిపోతాను అని ఎవరనుకుంటాడో వాడిని చూసి ఆయన మురిసిపోతాడు. చూడరా వాడు నా ఇల్లు శుభ్రం చెయ్యాలని ఎంత పరిగెత్తుకొచ్చాడో అని. ఇది చెయ్యనప్పుడు వాడిచ్చిన శరీరం వల్ల ఉపయోగం ఏమిటి, ఏమిటి అసలు ఆ శరీరానికి ఉపయోగం ఇంకా. అందుకే ఎవరైనా సరే శరీరాన్ని పణంగా పెట్టి ఈశ్వర సేవ చేయవలసిందే దేవాలయం. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. పెరియ పురాణం అనే ఒక పురాణం, భగవాన్ రమణులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పురాణం. ఆ పురాణంలో 63 మంది నాయనార్ల యొక్క జీవిత విశేషాలన్నీ వర్ణింపబడ్డాయి. అందులో శైవ సంప్రదాయంలో నాయనార్లు అంటారు, వైష్ణవ సంప్రదాయం అయితే ఆళ్వార్లు అంటారు. 63 మంది నాయనార్లలో అగ్రగణ్యులుగా పిలువబడేటటువంటి వాళ్ళు అప్పర్ వాగీశర్ అంటారు, అప్పర్ జ్ఞాన సంబంధ నాయనార్. వీళ్ళిద్దరూ కూడా భగవంతుడితో మాట్లాడేవారు, పరమశివుడు మాట్లాడుతుండేవాడు. వీళ్ళు అడగడం కాదు, ఆయనే వీళ్ళతో మాట్లాడతాడు. అంతటి పరమభక్తి తత్పరు. జ్ఞాన సంబంధ నాయనార్ మహావిద్వాంసు, ఆయన అదృష్టం, ఆయన నోరు విప్పితే పత్రికలు పాడేవాడు. అటువంటి జ్ఞాన సంబంధరు
అప్పరు ఇద్దరూ మహాభక్తులే, కానీ అప్పరుకు ఒక అలవాటు ఉండేది, ఏ దేవాలయానికి వెళ్ళనివ్వండి ఆయన ఆ దేవాలయంలో దర్శనం చేసుకుని వెళ్ళిపోడు, ఏదో ఒక కాయిక కైంకర్యం చేసి వెళ్ళిపోతాడు గుడి నుంచి, ఏదో ఒక పని చేస్తాడు. ఓ గుడికి వచ్చాడు అనుకోండి, ఓ పాత గుట్ట జేబులో పెట్టుకొస్తాడు, వచ్చి ఆ గుడి ఒకసారి తుడిచేసి వెళ్ళిపోతాడు. ఇన్ని ఉపన్యాసాలు చెప్పే నేను ఒకప్పుడు తెల్లబోయాను, దక్షిణ దేశంలో ప్రఖ్యాతమైనటువంటి దేవాలయాలకు వెడితే నాతో వచ్చిన మోహన్ రావు గారు రోజు జేబులో గుడ్డ పెట్టుకొచ్చి గుడిని తుడిచి వెళ్ళిపోతుండేవారు. ఏ గుడికి వెళ్ళిన నేను చెయ్యలేదు, ఆయన చేస్తుండేవారు గుర్తు పెట్టుకుని. ఏ గుడికి వెళ్ళినా ఓ 15 నిమిషాలో 20 నిమిషాలో గుడి తుడిచి వెళ్ళిపోయేవారు, వస్తుండేవారు. అప్పర్ ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ గుడిని ప్రతిరోజు కాసేపు కాయికం సేవ చేసేవాడు. ఆ గుళ్ళో ఏదో ముళ్ళ డొంకలు కొట్టేయడం, ఆ గుళ్ళో బూజులు దులపడం, లేకపోతే కడగడం, ఓ ముగ్గేయడం, ఏదో ఒకటి. దేవాలయం అన్న తర్వాత అవసరం లేని ప్రాంగణం ఏముంటుందండి? వాళ్ళెవరో ఏదో చేశారు కాదు, మనం దేవాలయానికి ఏం చేయగలం? ఆయన అలా కొబ్బరి పీచులు ఎక్కడ పడిస్తే అక్కడ పారేశారు, మా అదృష్టం, ఏరడానికి ఓ అవకాశం వచ్చి ఆయన క్రమశిక్షణగా డబ్బాలో పారిస్తే నేనేం చేయాలి గుడికి వచ్చి? అందుకని వచ్చి గుడిని శుభ్రం చేసి వెళ్ళిపోతుండేవాడు అప్పర్. ఎక్కడికి వెళ్ళినా ఆయనకు అలవాటు. ఒకసారి అప్పరు జ్ఞాన సంబంధర్ కలుసుకున్నారు, వాళ్ళిద్దరూ కలుసుకు తిరువక్కూర్ అంటారు దాన్ని, ఆ క్షేత్రంలో కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు కావేరీ నది నదంతా కూడా ఎండిపోయింది, ఆ సమయంలో ఎవరికి అన్నం లేదు. వాళ్ళిద్దరూ ఆ క్షేత్రానికి వచ్చి ఇద్దరు అక్కడ కలుసుకుని చూసి ఆశ్చర్యపోయారు, ఈ తిరువక్కూరులో ప్రజలకి తినడానికి తిండి లేదే అని బెంగ పెట్టుకు పడుకున్నారు. పడుకుంటే పరమశివుడు ఇద్దరికీ కళ్ళకు వచ్చాడు, మీ ఇద్దరూ బాధపడుతున్నారు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి అన్నం లేదని, నేను అనుగ్రహిస్తున్నాను, మీరు చక్కగా అందరికీ అన్నం పెట్టండి, మీరు ఈ ఊళ్ళో ఎంత కాలం ఉంటారో అంతకాలం మీరు అన్నం పెట్టడానికి కావలసినటువంటి ధనాన్ని నేను ఇస్తాను. తూర్పు గోపురం దగ్గరికి వెళ్ళి తూర్పు విమానం కింద జ్ఞాన సంబంధనాయనారు చేయిపెట్టాలి, అక్కడ బంగారు కాసు దొరుకుతుంది. అప్పర పశ్చిమ గోపురం దగ్గరికి వెళ్ళి విమానం కింద చెయ్యి పెట్టాలి, అక్కడ ఒక బంగారు కాసు దొరుకుతుంది. పక్క ఊరు పంపించండి, మీరు ఎంతమంది కన్నం ఆ రోజున పెట్టాలో అంత ద్రవ్యం వస్తుంది, ఆ ద్రవ్యంతో దినుసులు వస్తాయి, అన్నం పెట్టండి అన్నాడు. ప్రతిరోజు ఇద్దరు వెళ్ళి విమానం కింద చేయి పెట్టేవారు, ఇద్దరికి బంగారు కాసు దొరికేది. ఇద్దరు ఆ బంగారు కాసు పక్క ఊళ్ళో ఉన్న వర్తకుల దగ్గరికి పంపిస్తే ప్రతిరోజు అప్పరికి దొరికినటువంటి బంగారు కాసులో బంగారం శాతం 100కి 100 రూపాయలు ఉండేది. జ్ఞాన సంబంధనాయనారికి దొరికినటువంటి బంగారు నాణ్యంలో బంగారం 95% 5% రాగి ఉండేది, తక్కువ డబ్బు వచ్చేది. జ్ఞాన సంబంధానికి బాధ కలిగింది కొంతకాలానికి, ఇప్పుడు ఎప్పుడూ నాకు తక్కువ బంగారం ఇస్తాడు, అప్పరికి ఎక్కువ బంగారం ఇస్తాడు, నేను కదా ఆయనకన్నా విద్వాంసుణ్ణి అని ఇదో పిచ్చి, కొంతమందికి నేను విద్వాంసుణ్ణి నేను విద్వాంసుణ్ణి అని చెప్పుకుంటూ ఉండడం. కాబట్టి ఆయన పరమేశ్వరుడే ప్రశ్న చేశాడు, పరమశివుడు ప్రత్యక్షమై అన్నాడు, మీ ఇద్దరికీ బంగారు కాసులు ఇస్తాను, కానీ అప్పరికి దొరికిన బంగారు కాసులో బంగారం ఎక్కువ ఉంటుంది, ఎందుకో తెలుసా? నీలా కేవలం స్తోత్రాలు చేసి వెళ్ళిపోడు, శరీరాన్ని కూడా వెచ్చిస్తాడు, దేవాలయంలో ఏదో ఒక సేవ చేస్తాడు, వెతుక్కుంటాడు ఏదో ఒక సేవ, వెతుక్కుని ఏదో ఒక సేవ చేస్తాడు, శరీరాన్ని కూడా ఉపయోగిస్తాడు అప్పర్, కేవలము నీకున్నటువంటి పాండిత్యాన్ని భక్తిని మాత్రమే ప్రకటిస్తావు నువ్వు, అందుకే నీకన్నా అప్పరికి దొరికే నాణ్యంలోని బంగారం ఎక్కువ ఉంటుందన్నాడు. కాయికంగా చేసేటటువంటి సేవ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఇవన్నీ ఒకెత్తైతే దేవాలయ వ్యవస్థలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఒకటి, ఇది చాలా 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 కీలకమైనటువంటి విషయం. మనుష్యుడై పుట్టినటువంటి ప్రతి వాడు కూడా పూజ చేసి ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలి. పూజ చేయుట అన్న మాటను మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరు పూజ చేస్తాడో వాడు పూజింపబడతాడు, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పూజించినవాడు పూజింపబడతాడు. అదేంటండి, పూజలు బాగా చేస్తే కీర్తి వస్తుందా, పూజ చేస్తారా? కాదు, మీరు అన్వయం చేసుకోవడం తెలుసుకోవాలి. పూజించినవాడు పూజింపబడతాడు. ఎవరు పూజ చేయడం అన్న మాటకు అర్థం ఏంటి? ఏదో పట్టుకొచ్చి నేను పూలదండ మీ మెళ్ళలో వేసేశాననుకోండి, అది కాదు పూజ. అసలు పూజ అంటే మీరు ఎప్పుడో నాకేదో ఉపకారం చేశారు, నేను మీరు కనపడ్డప్పుడు అలా వచ్చి ఎంతో ప్రేమతో మీ చేతులు పట్టుకుని అయ్యా ఎంత ఉదారంగా చేశారండి ఉపకారం, నేను మీకు ఏ పాటి పరిచయం అండి,
కానీ నేను వచ్చి అడిగితే అంత ఉదారంగా ఉపకారం చేశారే, మీరు ఆ రోజున అలా చేయకపోతే నేను ఎంత ఇబ్బంది పడుతునండి, నేను జీవితంలో మరిచిపోను మీరు చేసిన ఉపకారం అన్నాను అనుకోండి, నా గురించి ఎప్పుడైనా చెప్పవలసి వస్తే, అంటే ఆయన అలా చెప్తాడని నేను చేయలేదు, అది స్వభావంగా చేశాను, కానీ నా గురించి చెప్పవలసి వస్తే ఆయన ఏం చెప్తాడు, అయ్యయ్యో ఆయన ఎంత కృతజ్ఞుడో తెలుసా అండి, నేనేం పెద్ద విషయం కాదు, నా చేతిలో ఉన్న చిన్న పని అండి అది, ఓ ఉపకారం చేసి పెట్టాను అడిగితే పాపం కనపడ్డప్పుడల్లా గబగబా వచ్చి రెండు చేతులు పట్టుకుని అయ్యా ఎంత ఉపకారం చేశారండి అంటాడు, అందరికీ చెప్పుకుంటాడండి, వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లాడికి చెప్పాడులా ఉంది, నేను ఎక్కడో కనపడితే ఆయన గబగబా వచ్చి కాళ్ళకి దండం పెట్టా, అయ్యా మీరు మా నాన్నగారికి అంత మహోపకారం చేశారట, మా నాన్నగారు ఎప్పుడూ చెప్పుకుని సంతోషపడిపోతారండి, అంటే ఇప్పుడు నేను అవతలవారు చేసిన ఉపకారాన్ని స్మరించి పూజించిన కారణం చేత అవతలవారు నన్ను స్మరించి గౌరవించారా లేదా, ఎంత కృతజ్ఞత ఉన్నవాడండి, చిన్న ఉపకారం చేస్తే ఎంత పొంగిపోతాడండి ఆయన అని నన్ను పూజించారా లేదా,